Hi viewers, welcome to Telugu Job Portal. Central Glass and Ceramic Research Institute CGCRI presently organized the latest job notification release in the notification dwara project scientist, project associate, project assistant, junior research fellow, research associate post bharti chestunnaru. Meer aasakti unte email dwara apply cheyandi. Veetiki etuvanti application fees aithe ledhu. Description links ani provide chesanu. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి వరకు టూ డేట్స్ మెన్షన్ చేశారు, అంటే జూన్ 2nd అండ్ 3rd. ఈ టూ డేట్స్ అంటే మీరు ఈమెయిల్ ద్వారా అప్లై చేయాలి, అందుకంటే ముందు కానీ తర్వాత కానీ అప్లై చేయకూడదు. జనరల్గా ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ లోపల అప్లై చేసుకోమని చెప్తారు, కానీ ప్రజెంట్ ఈ నోటిఫికేషన్కి అయితే మీరు వాళ్ళు మెన్షన్ చేసిన తేదీలోనే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ముందుగానే ఆ తర్వాత కానీ మీరు అప్లై చేస్తే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది, ఆ విషయం గుర్తుంచుకోండి. వేకెన్సీస్ ఇందులో డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వారికి తగ్గట్టుగా వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి ఒక్క కాలంలో కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, వాటి యొక్క ఏజ్ లిమిట్, ఏజ్ రిలాక్సేషన్, పోస్ట్ పేరు, శాలరీ ఎంత వస్తుంది, ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది, పూర్తి సమాచారం ఉంది. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ప్రతి కాలంలో మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు పూర్తి సమాచారం డీటెయిల్స్ వన్ బై వన్ చూద్దాం. ముందుగా ప్రాజెక్ట్ అసోసియేట్ సంబంధించిన వేకెన్సీస్ మాక్సిమం అని కూడా మనకి సింగిల్ ఇజర్ వేకెన్సీ లాగా ఉన్న అన్ని కూడా ఇవి. ఎవరైతే ఎంఎస్సీ కెమిస్ట్రీ కానీ లేదా ఎంఎస్సీ ఫిజిక్స్ కంప్లీట్ చేస్తుంటారో వారు అప్లై చేసుకోవచ్చు, లేదా అదర్ క్వాలిఫికేషన్. సిరామిక్ టెక్నాలజీలో మీరు బిఈ లేదా బీటెక్ కంప్లీట్ చేస్తున్నా కూడా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో ఏజ్ లిమిట్ మనకి 35 వరకు ఇచ్చారు. ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే మీరు ఎస్సీ ఎస్టీ లేదా పిహెచ్ కానీ ఓబీసీ నాన్ క్రిమిలేర్ కేటగిరీ వరకు తగ్గట్టుగా ఎన్ని సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారో ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు, అది కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ మనకి అక్టోబర్ 2022 వరకు ఉంటుంది. సో అక్కడితో మీ ప్రాజెక్ట్ అనేది పూర్తవుతుంది. కొన్ని ప్రాజెక్ట్స్ మనకి 3 ఇయర్స్, కొన్ని 4 ఇయర్స్, కొన్ని 5 ఇయర్స్ పాటు ఉన్నాయి. సో మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవి చెక్ చేసుకుని అప్లై చేసుకోవడమే. ఇది ప్రాజెక్ట్ యొక్క నెంబర్, మీరు అప్లికేషన్లో ఇన్ఫర్మేషన్ మీరు అన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది, అన్ని చూసుకోవాలి ఒకసారి మీరు. అదే ప్రాజెక్ట్ అసోసియేట్ కేటగిరీ 1 ఫిజిక్స్ కానీ అప్లైడ్ ఫిజిక్స్ లేదా ఫోటోనిక్స్ ఈ డిసిప్లిన్లో మీరు ఎంఎస్సీ కంప్లీట్ చేస్తుంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు, లేదా అదర్ క్వాలిఫికేషన్ ఫోటోనిక్స్, ఆప్టిక్స్ అండ్ ఆప్టో ఎలక్ట్రానిక్స్ కానీ, అప్లైడ్ ఆప్టిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ లేదా రేడియో ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్లో మీరు బిఈ లేదా బీటెక్ కంప్లీట్ చేస్తుంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు 2 సాలరీస్ ఇచ్చారు, ఒకటి 31,000 ఇంకొకటి 25,000. ఆ రిలెవెంట్ డిసిప్లిన్లో మీకు నెట్ కానీ లేదా గేట్ క్వాలిఫికేషన్ కలిగి ఉంటే 31,000 పే స్కేల్ వస్తుంది, లేదా 25,000. మీకు స్కోర్ కార్డ్ లేకపోతే మీరు అప్లై చేసుకోవచ్చు, కాకపోతే శాలరీ అనేది 6,000 డిఫరెన్స్ ఉంది. ఇదే మనకి గేట్ కానీ నెట్ లేకపోతే ఏదైనా నేషనల్ ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్స్ పాస్ అవడం వల్ల మీకు కొన్ని జాబ్ నోటిఫికేషన్ డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు, లేదా ఇటువంటి శాలరీలు మీకు 7,000, 8,000 లేదా 10,000 డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. సో మీకు అవకాశం ఉంటే నెక్స్ట్ ఇయర్ మీరు ఈ ఎగ్జామినేషన్ రాయడానికి ట్రై చేయండి. మీ యొక్క డిసిప్లిన్లో 35 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు ఆ పోస్ట్కి. తర్వాత ప్రాజెక్ట్ అసిస్టెంట్, ఇది మనకి డిప్లొమా సంబంధించిన వేకెన్సీ. ఇది అంటే మీరు ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో 3 ఇయర్స్ డిప్లొమా కోర్సు పూర్తి చేస్తుంటే ఈ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. వీరికి 50 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు, ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. వీరికి 20,000 వరకు స్టైపెండ్ ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ అసోసియేట్ కేటగిరీ 1. సో మీరు ఎంఎస్సీ కెమిస్ట్రీ అంటే ఫిజికల్ కానీ లేదా ఇన్ఆర్గానిక్ కానీ, అనాలిటికల్ కానీ కంప్లీట్ చేస్తున్న అప్లై చేసుకోవచ్చు, లేదా ఎంఎస్సీ ఫిజిక్స్ పూర్తి చేస్తే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో వీరికి ఇందులో 31,000 పే స్కేల్ ఉంది, ప్లస్ 25,000 అంటే మీకు నెట్ లేదా గేట్ క్వాలిఫికేషన్ పాస్ అయి ఉంటే 31,000 వస్తుంది, ఆ స్కోర్ లేకపోతే 25,000. స్కోర్ లేకపోయినా మీరు అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. డిఫరెన్స్ ఏంటంటే శాలరీ డిఫరెన్స్ అంతే. నెక్స్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్, సిరామిక్ ఇంజనీరింగ్లో మీరు 3 ఇయర్స్ డిప్లొమా కోర్సు పూర్తి చేసి ఉండాలి, లేదా బీఎస్సీ కెమిస్ట్రీ పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. వీరికి 50 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు, 20,000 శాలరీ ప్లస్ హెచ్ఆర్ఏ. ఇది వచ్చి మనకి 2025 మార్చ్ వరకు ఉంటుంది అనమాట. సో ఆ పర్టికులర్ పోస్ట్ని బట్టి కొన్ని 4 ఇయర్స్, కొన్ని 3 ఇయర్స్ ఉంటుంది, అది కూడా మీరు ఒకసారి చూసుకోవాలి. ప్రాజెక్ట్ అసోసియేట్ అదర్ కేటగిరీ ఇది. సో మన ఎంఎస్సీ కెమిస్ట్రీ అంటే ఆర్గానిక్ కానీ, ఇన్ఆర్గానిక్ లేదా ఫిజికల్ కెమిస్ట్రీ పూర్తి చేసిన వారికి అవకాశం ఉంది. సో వీరికి 25,000 శాలరీ ప్లస్ హెచ్ఆర్ఏ వస్తుంది. ఇక్కడ ఏజ్ కూడా కొన్ని పోస్టులకి 28, కొన్ని పోస్టులకి 35 ఇలాగ ఇచ్చారు. జూనియర్ రీసెర్చ్ ఫెలో, ఇందులో మనకి డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, కెమికల్ ఇంజనీరింగ్ కానీ, కెమికల్ టెక్నాలజీ లేదా మెటీరియల్ సైన్స్ కానీ, నానో సైన్స్, పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిసిప్లిన్స్లో మీరు బిఈ బీటెక్ లేదా ఎంఈ ఎంటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. నెట్ ఆర్ గేట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి దీనికి. లేదా మీరు ఎంఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసి నెట్ లేదా గేట్ ఉన్న కూడా అప్లై చేసుకోవచ్చు. 28 ఏజ్ లిమిట్, వీరికి 31,000 శాలరీ ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది.
నెక్స్ట్ ప్రాజెక్ట్ అసోసియేట్ మైక్రోబయాలజీలో మీరు ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఉండాలి వీరికి 31,000 శాలరీ ప్లస్ 25,000 డిఫరెన్స్ మనకి నెట్ గేట్ క్వాలిఫికేషన్ దీనికి కూడా ఉంది అంటే మ్యాండేటరీ ఈ పర్టికులర్ పోస్ట్ మ్యాండేటరీ అయితే కాదు మీరు చెక్ చేసుకుని కొన్ని పోస్టులకి అయితే అడిగారు ఖచ్చితంగా ఉండాలని కొన్ని పోస్టులకి అవసరం లేదు సో అటువంటి పోస్టులకి అంటే మీకు శాలరీ మాత్రం డిఫరెన్స్ ఉంటుంది నెక్స్ట్ జూనియర్ రీసెర్చ్ ఫెలో ఎంఎస్సీ కెమిస్ట్రీ నెట్ గేట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి లేదా మీరు మెటీరియల్ సైన్స్ కానీ మెటీరియల్స్ ఇంజనీరింగ్ కానీ సిరామిక్స్ లేదా కెమికల్ ఇంజనీరింగ్లో బి లేదా బీటెక్ లేదా ఎంఈ ఎంటెక్ కంప్లీట్ చేసి ఉండాలి విత్ గేట్ క్వాలిఫికేషన్ 31,000 శాలరీ వస్తుంది వీళ్ళకి నెక్స్ట్ రీసెర్చ్ అసోసియేట్ ఆప్టిక్స్ కానీ ఫోటోనిక్స్ బయోఫోటోనిక్స్ ఇటువంటి డిసిప్లిన్స్లో మీరు ఎంఈ లేదా ఎంటెక్ కంప్లీట్ చేసి ఉండాలి కాకపోతే ఇందులో ఏంటంటే కొంచెం దీనికి ఎక్స్పీరియన్స్ అడిగారు వారికి మాత్రం యూజ్ అవుతుంది అది ప్రాజెక్ట్ అసోసియేట్ సిరమిక్ టెక్నాలజీ కానీ లేదా మెటీరియల్ ఇంజనీరింగ్లో మీరు బిఈ లేదా బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి తర్వాత అదర్ క్వాలిఫికేషన్ కూడా ఉంది మనకి మెటీరియల్ సైన్స్ కానీ ఫిజిక్స్ కానీ లేదా కెమిస్ట్రీలో మీరు ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఉండాలి ప్లస్ ముఖ్యంగా ఏంటి దీనికి ఫస్ట్ క్లాస్ డిగ్రీ అడిగారు అనమాట ప్రిఫరెన్స్ నార్మల్ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఎవరికైతే ఉందో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు అది కొద్దిగా గుర్తుపెట్టుకోండి 31,000 శాలరీ ప్లస్ హెచ్ఆర్ఏ నెట్ అండ్ గేట్ క్వాలిఫికేషన్ అడిగారు ఇది ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఎవరైతే బీఎస్సీ ఫిజిక్స్ బీఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేస్తుంటారో వారు అప్లై చేసుకోవచ్చు లేకపోతే అదర్ క్వాలిఫికేషన్ ఈ పర్టికులర్ పోస్ట్కి మీరు సిరామిక్స్ మెకానికల్ కానీ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్లో మీరు 3 ఇయర్స్ డిప్లొమా కోర్సు పూర్తి చేసినా కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అయితే డిగ్రీ లేదా డిప్లొమా సో వీరికి 20,000 శాలరీ ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది ప్రాజెక్ట్ అసోసియేట్ ఫోటోనిక్స్ కానీ ఆప్టో ఎలక్ట్రానిక్స్ కానీ లేజర్ సైన్స్ లేజర్ ఇంజనీరింగ్లో మీరు బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి సో వీరికి 31,000 శాలరీ అంటే హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది ప్లస్ కలిపి నెట్ లేదా గేట్ క్వాలిఫికేషన్ అనమాట ఒకవేళ అది లేకపోతే 25,000 శాలరీ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మనకి ప్రజెంట్ పోస్ట్ సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ శాలరీ వివరాలు చూసాం నెక్స్ట్ ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మీరు అప్లికేషన్ పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది తర్వాత డేటా షీట్ అని చెప్పేసి ఇంకో ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు అది కూడా చూపిస్తాను మీకు అది మాత్రం మీరు ఎక్సెల్ ఫార్మాట్లో అటాచ్ చేయాలి సో ఒకవేళ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు మల్టిపుల్ పోస్ట్కి అప్లై చేద్దామంటే విడివిడిగా ఈమెయిల్ అనేది మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఒకే ఈమెయిల్ ఐడిలో మీరు అన్ని పోస్టులకు అప్లై చేయలేరు తర్వాత ఈమెయిల్ యొక్క సబ్జెక్ట్ అయినా ముఖ్యంగా మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు పూర్తి సమాచారం అయితే ఉండాలి లేక మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ అనుకోండి ఎన్ఎల్ఎఫ్ అయినా ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాము కేటగిరీ వివరాలు రాస్తాము కదా అదేవిధంగా ఇక్కడ ఈమెయిల్ పంపించే ముందు సబ్జెక్ట్ లైన్లో పొజిషన్ అప్లైడ్ మీరు ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నారు ప్రాజెక్ట్ నెంబర్ మనం నోటిఫికేషన్ సీరియల్ నెంబర్ చూసాం కదా ప్రాజెక్ట్ నెంబర్ అని చెప్పేసి అది కూడా వేయాల్సి ఉంటుంది ఇది అప్లికేషన్ ఫార్మాట్ ప్రజెంట్ మన ఈ ఆర్గనైజేషన్ అనేది కోల్కతాలో ఉంది అక్కడే వేకెన్సీ భర్తీ చేస్తున్నారు మనకి సిఎస్ఆర్ సంబంధించి ఇన్స్టిట్యూట్స్ ఇండియాలో డిఫరెంట్ లొకేషన్స్ మన సౌత్ ఇండియాలో కూడా ఉన్నాయి సో ఒక అదే వర్క్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వర్క్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది మీకు అప్లై చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ వేకెన్సీ ఏమైనా పడ్డప్పుడు కూడా మీకు ఈ ఎక్స్పీరియన్స్ మీరు ఇక్కడ అప్లై చేయడానికి చాలా అవకాశం ఉంటుంది మీకు ఇది అప్లికేషన్ ఫార్మ్ మీరు పీడిఎఫ్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఈమెయిల్కి రీసెంట్ ఫోటోగ్రాఫ్ అంత బేసిక్ ఇన్ఫర్మేషన్ కొత్తగా ఏమీ లేదు జస్ట్ మీకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది దాంతోపాటు ఇక్కడ డేటా షీట్ అని చెప్పి ఒక ఫార్మాట్ వచ్చారు ఇది మాత్రం మీరు ఎక్సెల్ ఫార్మాట్లో అంటే ఎక్సెల్ షీట్లో మీరు ఇదే ఫార్మాట్లో క్రియేట్ చేసుకునే డేటాని మీ అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఏంటి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ మీ యొక్క పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఈమెయిల్ మొబైల్ నెంబర్ ఇవన్నీ ఎంఎల్ ఎక్సెల్ ఫార్మాట్లో మీరు క్రియేట్ చేసి అది మీరు ఈమెయిల్ చేయాలి వాళ్ళకి ఇది ఫ్రెండ్స్ మనకి సిఎస్ఆర్ ఆర్గనైజ్ సంబంధించిన రీసెంట్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఆసక్తి ఉన్నవారు అప్లై చేయండి మీ ఫ్రెండ్స్ కూడా వీరిని ఫార్వర్డ్ చేయండి రీసెంట్ జాబ్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.